అఫీషియల్గా ఇది ఒఫీషియల్గా అమ్మిన లెక్కలు చెప్పా 100 కోట్లు. అన్అఫీషియల్గా అమ్మిన లెక్కలు ఎవరికి తెలుసు? అన్అఫీషియల్ అంటే సెకండ్ సేల్స్ అంటాం. దానికి జిఎస్టీ ఉండదు, పిఎస్టీ ఉండదు, సిఎస్టీ ఉండదు, డిఎస్టీ ఉండదు, ఏబిసిడి ఉండదు, ఏమీ ఉండవు. అంతా మనం జోబిలో వేసుకోవడమే. ఈరోజు నేను అడుగుతున్నా, గూగుల్ పే వద్దు, పేటిఎం వద్దు, క్రెడిట్ కార్డ్ వద్దు, డెబిట్ కార్డ్ వద్దు, క్యాష్ ముద్దు, క్యాష్ క్యాష్ క్యాష్, డబ్బు డబ్బుతో కొనుక్కోండి, డబ్బుతో కొనుక్కోండి. ఇన్నిసార్లు అడిగామే, గూగుల్ పే పెట్టరా స్వామి, పేటిఎం పెట్టరా స్వామి, క్రెడిట్ కార్డు పెట్టరా స్వామి, పెట్టారా? ఇంకా 8 నెలల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు మేము అడుగుతున్నా సింపుల్గా, బాధతో అడుగుతున్నా, ఒక్కసారి మీ మనస్సాక్షికి అనిపిదా, అనిపిదా, రే మనం చేసే తప్పు అనిపిదా, ఇది కరెక్ట్ కాదు అనిపిదా? ఏం మనుషులరా మీరు అని అడుగుతున్నాం. ఈరోజు సింపుల్గా ఒక పాయింట్ చెప్తున్నా, ఇంత డబ్బు, ఇంత లిక్కర్ అమ్మారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా, విచిత్రమైన ఎగ్జాంపుల్. పోయిన సంవత్సరం 23 మే 2022 టు జూన్ కరెక్ట్గా 23కి ఎంత లాస్ట్ పోయిన సంవత్సరం మే నెల సగం నుంచి జూన్ నెల సగం వరకు 2108 కోట్ల రూపాయల ముందు అమ్మారు మీరు. అదే 2000 నోట్లు బ్యాన్ కాగానే, 2000 నోట్లు బ్యాన్ కాగానే ఏ లిక్కర్ షాపుకు పోయి చూడు 2000 నోట్లే, ఏ లిక్కర్ షాపుకు పోయి చూడు 2000 నోట్లే, ఓన్లీ క్యాష్. అంటే మీరేమన్నా 2000 నోట్లు మార్పిడికి ఏమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నారా అని అడుగుతున్నారు.